హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మన పిల్లల బుక్స్కి అయితే అట్ట అనేది వేస్తాం కదండి అలా అట్ట వేసిన తర్వాత మిగిలిన అట్టాని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టేయకుండా ఏ విధంగా రీయూస్ అయితే చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక అయితే తీసుకోవాలండి ఆరెంజ్ కలర్ అట్టాని చూపించిన విధంగా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి నేను అయితే పదిహేను ఫోల్డింగ్స్ చేశాను కావాలంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇలా పదిహేను ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకొని సర్కిల్ షేప్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా ఉందండి మనం ఒకేసారి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పేపర్ అనేది కూడా సేవ్ అవుతుందండి ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పిన్ అయితే కొట్టేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా పిన్ చేసుకోవాలి అన్ని సర్కిల్స్ పైన కూడాను తర్వాత మనం కత్తెరతోటి ఈ సర్కిల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి విడివిడిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పిన్ కొట్టుకున్నామో ఆ పిన్ వరకు కూడా సిజర్ తోటి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలండి సర్కిల్ మొత్తమును మనం ఎంత దగ్గరగా కట్ చేసుకుంటూ వస్తే బంతి పువ్వు అనేది అంత ఒత్తుగా వస్తుందండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి చూపించిన విధంగా కట్ చేసుకుంటే బంతి పువ్వు అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన చేతితోటి చూపించిన విధంగా అంటూ ఉంటే బంతి పువ్వు అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా బంతి అన్నింటిని కూడాను రెడీ చేసేసుకోవాలండి నేనైతే ట్వంటీ తీసుకున్నానండి ఇటువంటి కలర్ బంతి పూలను చాలా ఈజీగా పూలు అయితే రెడీ అయిపోయాయండి ఈ బంతి అన్నింటిని కూడాను పక్కన పెట్టేసుకోవాలి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ విధంగా అయితే బంతి పువ్వులు అనేవి అయితే రెడీ అయిపోయాయండి ఏదైనా సరే మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందండి ఈ విధంగా బంతి పువ్వులు అన్నిటిని కూడాను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదేవిధంగా ఎల్లో కలర్ కూడా తయారు చేసుకోవాలండి బంతి పూలు ఈ బంతి పూలను అయితే నేను ఇరవై తీసుకున్నానండి ఆరెంజ్ కలర్ బంతి పూలను తర్వాత ఎల్లో కలర్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము ఇందుకోసం నేనైతే ఎల్లో కలర్ కవర్లు తీసుకున్నానండి సో కవర్లను కూడా ఈ విధంగా చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే మనము సర్కిల్స్ డ్రా చేసుకున్నామో ఆ గ్లాస్ తోటే సేమ్ అలాగే చూపించిన విధంగా సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పిన్ అయితే చేసేసుకొని సిజర్తో కట్ చేసుకోవాలండి బంతి పూలను కూడా ఇలా చూపించిన విధంగా పిన్ చేసుకున్న వరకి చిన్నగా కట్ చేసుకుంటూ చేత్తోటి రోల్ చేస్తూ ఉంటే బంతి పువ్వు అనేది ఈజీగా వచ్చేస్తుంది అండి ఇవి కూడా నేను ఇరవై తీసుకున్నానండి ఎంతో ఈజీగా బంతి పువ్వులు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఉల్లెన్ థ్రెడ్ అయితే ఉంటుంది కదండీ సో ఒక ఉల్లెన్ థ్రెడ్ని అయితే తీసుకోవాలండి ఫస్ట్ ఒక ఆరెంజ్ కలర్ బంతి పువ్వునైతే ఈ విధంగా ఎక్కించేసుకోవాలి తర్వాత ఎల్లో కలర్ ఎక్కించేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఆల్టర్నేటివ్లో బంతి పువ్వులు అనేవి ఎక్కించేసుకోవాలండి ట్వంటీ ట్వంటీ పూలు వచ్చే వరకు ఎక్కించుకోవాలండి ఆల్టర్నేటివ్లో టెన్ ఆరెంజ్ కలర్ టెన్ ఎల్లో కలర్ వచ్చేలా ఎక్కించేసుకోవాలండి చివరిగా నేనైతే నా దగ్గర ఇవి ఉన్నాయండి సో నేనైతే ఇవి పెడుతున్నాను ఇవి పెట్టి ముడివేస్తున్నానండి మీ దగ్గర ఇవి కనుక లేకుంటే గంటను కూడా పెట్టేస్తారండి గంటను కూడా వేసి ముడి వేసుకోవచ్చు అండి నా దగ్గర గంట లేదు కాబట్టి నేను ఇలా ఇవి నా దగ్గర ఉంటే చూపించిన విధంగా పెట్టేసుకొని ముడి అయితే వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా మనం రెడీ చేసుకోవచ్చండి బంతి పూల దండను పైన కూడను అండి ఇటువంటి ప్లాస్టిక్ పైప్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి సో మీ దగ్గర అవి లేకుంటే కొబ్బరి బోండంలో మనం వాడే స్ట్రాస్ ఉంటాయి కదండి సో ఆ స్ట్రాస్ని కూడా మనం ఎక్కించుకోవచ్చు సో నేనైతే ఈ పైప్స్ని త్రీ పార్ట్స్గా కట్ చేసుకుని ఒకసారి ఒకటి బీడ్ ఒక పైపు ఆ విధంగా ఎక్కించేసుకున్నానండి థ్రెడ్కి ఎక్కించేసుకొని చివరిగా ఒక ముడి అయితే వేసేసుకోవాలండి గోల్డెన్ బీడ్ ఎక్కించుకొని ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా బంతి పూల దండలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో బంతి పూల దండలు మనము బయట షాప్స్లో అయితే డబ్బులు ఎక్కువ పెట్టి కొనేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా ప్లాస్టిక్ కవర్స్ తోటి ఈ విధంగా బంతి పూలను అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మా గుమ్మంకి పెట్టి చూపిస్తున్నాము ఎంత బాగున్నాయండి దేవుడు రూమ్లో పెట్టుకోవచ్చు మన గుమ్మాలకి పెట్టుకోవచ్చు అండి ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా బాగుంటుంది మన ఇంటికే ఒక లుక్ వచ్చేస్తుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్